వీడియో కాన్ఫరెన్స్ లో పశు సంవర్ధక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, గొర్రెల అభివృద్ధి సమాఖ్య ఎండి లక్ష్మారెడ్డి, టీఎస్ఎల్డీఏ సీఈఓ మంజువాణి, అడిషనల్ డైరెక్టర్ రామ్ చందర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. మన మీద ప్రధానమైనటువంటి బాధ్యత మీ అందరికీ తెలిసిందే, ఎందుకంటే మనుషులకు కొంత హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇబ్బందులు వచ్చినప్పుడు వాళ్ళు చెప్పడానికి అవకాశం ఉంటుంది. కానీ జీవాల విషయంలో మనం చేస్తున్నటువంటి ఎక్స్పెరిమెంట్ గత 5 సంవత్సరాల నుంచి చాలా బ్రహ్మాండంగా మీ అందరి సహకారంతో చేస్తున్నప్పటికీ దీనివల్ల దేశంలోనే మనకు ఒక గొప్ప పేరు ఉంది. అయితే మనకేంటంటే కొంత రెస్పాన్సిబిలిటీస్ కూడా మనం జాగ్రత్తగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రీసెంట్గా వేసినటువంటి టీకాలు ప్రాపర్గా జరగలేదు. కొన్ని దగ్గర బాగా జరిగినాయి, కొన్ని ప్రాంతాలలో ఏదో మీ సబార్డినేట్స్కు చెప్పి చేతులు దొరుకునేటువంటి ప్రయత్నం జరిగింది. కాబట్టి అటువంటి పరిస్థితులు లేకుండా దేనికైనా కానీ ఒక అకౌంటబిలిటీ ఉండాలి. ఇప్పుడు మనం 18th నుంచి ఈ వ్యాక్సినేషన్ స్టార్ట్ చేయబోతున్నాం, ఎందుకంటే వర్షాలు రెయిన్స్ రాబోతున్నాయి కాబట్టి మన ప్రికాషన్ మొదలే తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే మనం ఆ కార్యక్రమానికి శ్రీకారం చుడుతాం. నేను అధికారులకు అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏదో ఆఫీస్కి వస్తున్నాము సాయంత్రం కాగానే వెళ్ళిపోతున్నాం అనేది కాకుండా కొంత ఫీల్డ్లో వెళ్తే, ఎందుకంటే జీవాలు కానీ లేకపోతే సేమ్ టైం ఆ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పుకోవడానికి అవకాశాలు తక్కువ. కానీ మనమే వాలంటరీగా అక్కడికి ముందుకెళ్ళి ఈ వ్యాక్సినేషన్ విషయంలో చాలా కేర్గా మనం ముందుకెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. దాని ఇంకొచ్చినటువంటి లాభాలు